जेके टीवी प्रेक्षकुलकी नमस्कारं। ई रोज मनं तेलुसुकोबोये टापिक एंटंटे वंदे भारत रैळ्ल गुरिंचिन समाचारं गुरिंचि तेलुसुकोबोतुन्नां। मुंदुगा ई वीडियोनी लाइक चेयंडि, अलागे मन जेके टीवीनी एवरैते सब्स्क्राइब चेसुकोलेदो दयचेसि वारंदरू तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कने उन्न बेल ऐकान्नि प्रेस चेयंडि। इलांटि मंचि मंचि वीडियोलु मीकु एप्पटिकप्पुडु मी मोबाइल्लोकि वच्चेस्तायि। मरि टापिक्लोकि वेल्लिपोदामा। దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి। వేగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి। దీంతో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్ రైళ్లు వేగంతో ప్రజలు సుదూర ప్రాంతాలను కూడా తక్కువ సమయంలో చేరుకుంటున్నారు। ఈ రైళ్లతో మంచి ఫలితాలు వస్తుండడంతో రైల్వే శాఖ పలు మార్గాలను ఎంచుకొని మరీ రైళ్ల ప్రవేశం పెడుతోంది। గతంలోనే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సికింద్రాబాద్ తిరుపతి మధ్య మరోమారు వందే భారత్ రైలును నడిపిస్తుంది। దీనికి గాను ఏప్రిల్ 9న ముహూర్తం నిర్ణయించుకుంది। తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి వేగంగా చేరుకునేందుకు వందే భారత్ రైలు నడుపుతోంది। ఈ మేరకు ఏప్రిల్ 9న తిరుపతి నుంచి 10న సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది। మంగళవారం మినహా వారంలో ప్రతిరోజు పరుగులు పెడుతుంది। సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణం సమయం 8:30। దీంతో ఇన్నాళ్ళు మనం తిరుపతికి చేరాలంటే చాలా సమయం పట్టేది। ప్రస్తుతం త్వరగా చేరుకునే ఏర్పాట్లలో భాగంగా వందే భారత్ రైలు రావడంతో సమయం ఆదా కానుంది। ఏప్రిల్ 8న రైలు ప్రారంభం అవుతున్నా ఆ రోజు ప్రయాణికులను అనుమతించడం లేదు। సికింద్రాబాద్లో 11:30 ప్రారంభమై తిరుపతికి 21 చేరుతుంది। గురువారం నుంచి అధికారిక ప్రయాణం కొనసాగిస్తుంది। సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరే సమయాల్లో ఉదయం 6 సికింద్రాబాద్, 7:19 నల్గొండ, 9:45 గుంటూరు, 11:09 ప్రకాశం, 12:29 నెల్లూరు, 14:30 తిరుపతి చేరుకుంటుంది। తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే సమయాల్లో తిరుపతిలో మధ్యాహ్నం 15:15 బయలుదేరి 17:20 నెల్లూరు, 18:30 ప్రకాశం, 19:45 గుంటూరు, 22:10 నల్గొండ సికింద్రాబాద్కు 23:45 చేరుకుంటుంది। దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వందే భారత్ రైలును ప్రవేశపెడుతున్నారు। తెలుగువారికి ఇక వడ్డీ కాసుల వారిని దర్శించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, సులభంగా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు। Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, అందరికీ నమస్కారం, please subscribe JKTV. అందరికీ నమస్కారం, please like, share and subscribe JKTV.